హాయ్ అండి, జిఆర్ఎస్ఆర్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము అవిసె గింజల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు అవిసె గింజలు, నువ్వులు, సాల్ట్, అంతే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అంత బాగోదు, కానీ హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయంటారు. షుగర్ పేషెంట్స్కి కానీ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ చాలా చాలా మంచిది అంటుంటారండి. ఇవే కాదు, ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటారు. మీరు కావాలంటే దీన్ని ఒకసారి నెట్లో సెర్చ్ చేసి చూడండి. దానికి కావాల్సిన బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో, దీనివల్ల ప్రయోజనాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇప్పుడు వీటిని మనము స్టవ్ ఆన్ చేసుకుని వేపుకుందాం. కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మనము వేపుకొని పెట్టుకోవాలి. వేపుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, నువ్వులు వేసి పెట్టుకున్నామంటే మనం వీటిని పుల్కాలోకి వేసుకొని, పిండిలో వేసుకుని పుల్కా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫస్ట్ డైలీ అన్నం తినేటప్పుడు మనము ఒక్క ముద్ద ఈ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే హెల్త్కి మంచిది. దీంట్లో కారం ఉండడానికి మనం మిర్చి పౌడర్ కూడా, మిర్చి, ఎండుమిర్చి వేసుకోవచ్చండి. కానీ నేను ఇప్పుడు సింపుల్గా చూపిస్తున్నాను, ఇంకోసారి కారంగా చేసి చూపిస్తాను. దీనికంటే కూడా కారంగా చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకొని దీంట్లో చేసుకోవచ్చు. ఇలా అవిసె గింజలు వేడెక్కిన తర్వాత మనము సాల్ట్ వేసి పెట్టుకున్నామంటే సాల్ట్ కూడా చక్కగా వేడెక్కి మనకి ఇది నిలవ ఉండడానికి బాగుంటుంది. కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని ఇంకా దీంట్లోనే నువ్వులు వేసి పెట్టుకున్నామంటే ఆ వేడికి అవి కూడా వేగిపోతాయి. కొన్ని గింజలు నేను పక్కన తీసి పెడుతున్నానండి, ఎందుకంటే పుల్కా చేసినప్పుడు వేసుకోవడానికని ఆఫ్ తీశాను. మిగతా ఆఫ్లో మాత్రం నువ్వులు వేసి రైస్లోకి తినడానికి చేశాను. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. అంత టేస్టీగా ఉండదు, కానీ హెల్త్ వైజ్ మనం చూసుకుంటే హెల్త్కి మంచిది అంటారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినా నచ్చకపోయినా ఆరోగ్యం గురించైనా కొంచెం ఒక ముద్ద దాంట్లో మనము కొంచెం పౌడర్ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుని ఒక ముద్ద రైస్లో వేసుకొని తినడానికి ట్రై చేయండి. అవిసె గింజలు చల్లబడిన తర్వాత పొడి చేసి పెట్టుకున్నామంటే దీన్ని మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కర్రీస్లో కూడా వాడుకుంటారు. మీకు ఇష్టమైతే ఒకసారి వేసుకొని చూసి నచ్చితే మళ్ళీ వేసుకోండి. ఇంకా దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా అప్పుడప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.